కర్ణాటక విధానసభలో ఇవాళ ఎలాంటి ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది? సభలో బల నిరూపణకు కుమారస్వామి సిద్ధమైన నేపథ్యంలో పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటివరకు క్యాంపుల్లో ఉన్న ఎమ్మెల్యేలు ప్రత్యేక బస్సుల్లో అసెంబ్లీకి వస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా హిల్టన్ హోటల్ నుంచి, జేడీఎస్ ఎమ్మెల్యేలు ప్రెస్టీజ్ గోల్డ్ షేర్ రిసార్ట్ నుంచి సభకు వస్తున్నారు. అసెంబ్లీ సమావేశమయ్యాక ముందుగా స్పీకర్ ఎన్నిక జరగబోతోంది. ఆ తర్వాత బలపరీక్ష జరగబోతోంది. విశ్వాస పరీక్షపై కుమారస్వామి ధీమాగానే ఉన్నారు. తమ ఎమ్మెల్యేలెవరూ చేయి దాటి పోలేదని చెప్తున్నారు. ఇక ఫ్లోర్ టెస్ట్ కి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ మార్గం శ్రీనివాస్ అందిస్తారు. మార్గం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంతమంది వ్యతిరేకతతో ఉన్నారు అని కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. కుమారస్వామి ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు? ప్రణీత్, 12:15 అసెంబ్లీ కొలువుదీరనుంది. ముఖ్యమంత్రి కుమారస్వామి విశ్వాస పరీక్ష ఎదుర్కొనున్నారు. ముందుగా స్పీకర్ ఎన్నిక ఉంటుంది. స్పీకర్ ఎన్నికకు సంబంధించి స్పీకర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి కేఆర్ రమేష్ కుమార్, అదేవిధంగా బీజేపీ నుంచి సురేష్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రొటెం స్పీకర్ కేజీ బోపయ్య విధానసభ ప్రారంభం కాగానే స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. సో కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం చాలా కాన్ఫిడెంట్గా ఉంది. తమకున్న 117 ఎమ్మెల్యేల మద్దతు ఖచ్చితంగా విశ్వాస పరీక్ష సందర్భంగా తమకే ఓటు వేస్తారనే ధీమాతో ఉంది. బీజేపీ 104 సభ్యుల బలం ఉన్నప్పటికీ కూడా ఏదో కాస్త ఖచ్చితంగా కాంగ్రెస్, అదేవిధంగా జేడీఎస్లో ఉన్న అసంతృప్త ఎమ్మెల్యేలు తమ వైపుకు వస్తారేమోనన్న చివరి నిమిషం ఆశతో ఆ పార్టీ ఉంది. అందుకే స్పీకర్గా సురేష్ కుమార్ను పెట్టడం జరిగింది. అయితే విశ్వాస పరీక్ష సందర్భంగా అది తేలిపోతుంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి క్లారిటీ కూడా రాబోతుంది. అయితే నిన్నటి నుంచి కూడా క్యాంపులోనే ఎమ్మెల్యేలందరూ కూడా, అటు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది, ఇటు జేడీఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలందరూ కూడా తమతోనే ఉన్నారన్న విశ్వాసాన్ని అటు కుమారస్వామి, ఇటు సిద్ధిరామయ్య తదితర కాంగ్రెస్ నేతలందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మార్గం, ఈ క్యాంపు రాజకీయాలు నడిపిన డీకే శివకుమార్ ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి ఆశించారు, అయితే అది ఆయనకు దక్కలేదు, కొంత అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ కొంతమంది ఎమ్మెల్యే కూడా అసమ్మతి వ్యక్తమవుతోంది అన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, అది ఎంతవరకు నిజం? ప్రణీత్, ఖచ్చితంగా డీకే శివకుమార్ చాలా కీలక వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ కూడా 15వ తేదీ ఫలితాలు రాగానే 16వ తేదీ వీళ్ళందరినీ కూడా రిసార్ట్స్కు తరలించడం, అటు నుంచి హైదరాబాద్కు తరలించడం, హైదరాబాద్ నుంచి మళ్ళీ యడ్యూరప్ప విశ్వాస పరీక్ష సందర్భంగా బెంగళూరు తీసుకెళ్లడం, ఇవన్నీ ఘట్టాల్లో కూడా డీకే శివకుమార్, అదేవిధంగా డీకే సురేష్, ఇద్దరు బ్రదర్స్ కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. డీకే శివకుమార్ ఖచ్చితంగా కాంగ్రెస్ అధిష్టానం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తనకు న్యాయం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్టుపై కూడా తన ఆశలు పెట్టుకున్నారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో అది పరమేశ్వర్ను వరించింది. సో ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ చాలా ఖచ్చితంగా తనకు ఏదో రకంగా కాంగ్రెస్ అధిష్టానం న్యాయం చేస్తుంది అని చెప్పడం జరిగింది. ఆయన ఇంకో మాట కూడా చెప్పారు, తాను ఖచ్చితంగా పదవులు అనుభవించడానికి రాజకీయాలకు వచ్చాను తప్ప ఖాళీగా ఉండటానికి కాదని కూడా ఆయన స్పష్టంగా కాంగ్రెస్ అధిష్టానానికి కూడా సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు బల నిరూపణ జరిగిన తర్వాత పోర్ట్ఫోలియోల సందర్భంగా అతను ఇంతకుముందుకు పవర్ మినిస్టర్గా పనిచేశారు, ఇప్పుడు అదే క్యాబినెట్లో ఉంటారా, లేకపోతే పీసీసీ చీఫ్ రేసులో కూడా డీకే శివకుమార్ ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం నుంచి అతనికి సానుకూలమైన సంకేతాలు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ పీసీసీ చీఫ్గా డీకే శివకుమార్ నియమిస్తే ఆయన కాస్త చల్లబడే అవకాశం కనబడుతుంది. ఒకవేళ కనుక అతన్ని దూరం పెట్టినట్టయితే ఖచ్చితంగా ఈ బల నిరూపణ జరిగిన తర్వాత తన యొక్క అంటే తన అసమ్మతిని తెలిపే అవకాశం అయితే కనబడుతుంది. నిన్నటికే ఎమ్మెల్యేలతో కూడా ఆయన ఎమ్మెల్యేలతో సమావేశం సందర్భంగా కూడా తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టాన దూతలందరూ కూడా డీకే శివకుమార్తో సమావేశమై ఆయనను బుజ్జగించినట్టుగా సమాచారం ఉంది. సో ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ మాత్రం ఖచ్చితంగా తనకు కీలకమైన పదవి కావాలని కోరుకుంటున్నాడు. పీసీసీ చీఫ్ రేస్లో ఉన్నాడు. పీసీసీ చీఫ్ పదవి కనుక ఆయనకి ఇచ్చినట్లయితే కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ కూటమి ఇప్పటి వరకు అంటే నెక్స్ట్ 2019 ఎన్నికల వరకు కూడా ఈ కూటమి సజావుగా పాలన సాగించే అవకాశం కనబడుతుంది. విశ్వాస పరీక్ష విషయానికి వస్తే మాత్రం మరికాసేపట్లో 12:15 ఆ శాసనసభ సమావేశం కాగానే కుమారస్వామి విశ్వాస పరీక్ష కన్నా ముందే స్పీకర్ ఎన్నికతోనే ఆ బలం తేలబోతుంది. ఖచ్చితంగా స్పీకర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే విశ్వాస పరీక్షలో కుమారస్వామి నెగ్గినట్టే అని భావించవచ్చు. ఇదే కనుక అయితే బీజేపీ విశ్వాస పరీక్షకు ముందే సభ నుంచి వాకౌట్ చేసే అవకాశం కనబడుతుంది. ప్రణీత్, మార్గం, మీరు అన్నట్టుగా స్పీకర్ పోటీకి బీజేపీ కూడా తన అభ్యర్థిని నిలబెట్టింది ఈ నేపథ్యంలో. అంటే మనకు అసెంబ్లీ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే పూర్తి స్థాయి మద్దతు కాంగ్రెస్ జేడీఎస్ రెండు పార్టీలకే ఉంది. స్పీకర్ రేస్లో బీజేపీ తన అభ్యర్థిని నిలబెట్టడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే ఎలా నెగ్గించుకోవాలని ప్రయత్నిస్తుంది బీజేపీ పార్టీ? ముందు నుంచి కూడా కాంగ్రెస్ జేడీఎస్ ఈ కూటమి అనేది ఒక అపవిత్ర కలయిక. ప్రజలు బీజేపీకే ఓటు వేశారు, 104 ఎమ్మెల్యేలను గెలిపించారు. ఖచ్చితంగా
కర్ణాటక బీజేపీ ప్రభుత్వమే రావాలనేది ప్రజల కోరిక. దీనికి విరుద్ధంగా కాంగ్రెస్ జేడీఎస్ అలయన్స్ కూటమి ఏర్పడింది. అందులో 37 శాసనసభ సభ్యులున్న కుమారస్వామిని ముఖ్యమంత్రిగా చేశారు. ఇది ఖచ్చితంగా జేడీఎస్ అభ్యర్థులు కూడా చాలా మంది కాంగ్రెస్ అభ్యర్థుల మీద గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు అనేది మాత్రం బీజేపీ చెప్తుంది. అందులో భాగంగానే ఈ రోజు కూడా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ జేడీఎస్ లో ఉన్న అసమ్మతి ఎమ్మెల్యేలు తమ వైపు వస్తారని చివరి నిమిషం వరకు కూడా చూశారు. యడ్యూరప్ప విశ్వాస పరీక్ష సందర్భంగా కూడా 7 ఎమ్మెల్యేలు క్రాస్ చేస్తే ఖచ్చితంగా 111 మ్యాజిక్ ఫిగర్ ఆయనకు వచ్చేది. అటు 14 మంది ఎమ్మెల్యేలు గైరాజరయ్యేట్టుగా కూడా చూసే అవకాశం ఉన్నప్పుడు కూడా బీజేపీ అధిష్టానం నిర్ణయంతో ఆయన విశ్వాస పరీక్షకు ముందే వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. తాను విశ్వాస పరీక్షలో బలనిరూపణ చేసుకోకుండానే రాజీనామా చేశారు. ఖచ్చితంగా ఈ రోజు కూడా బీజేపీ ప్రజలకు ఒక స్పీకర్ గా తమ అభ్యర్థి నిలబెట్టింది. ఎట్టి పరిస్థితుల్లో అందులో ఉన్న కాంగ్రెస్ జేడీఎస్ లో ఉన్న అసంతృప్త ఎమ్మెల్యేలు చివరి నిమిషం వరకు మనసు మార్చుకుని తమకు ఓటేస్తే ఈ ప్రభుత్వం పడిపోతుందనే భావనలో ఈ స్పీకర్ను పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే వారికి కూడా తెలుసు, ఒకవేళ ఖచ్చితంగా 117 మంది ఎమ్మెల్యేలు వారితో ఉంటే విశ్వాస పరీక్షలో కుమారస్వామి నెగ్గుతారు, స్పీకర్ కూడా వారి అభ్యర్థి ఎన్నుతారు. కానీ ప్రజలకు ఒక క్లియర్ కట్ గా సంకేతాలు ఇచ్చేందుకే వాళ్ళ స్పీకర్ అభ్యర్థిని పెట్టారని చెప్పవచ్చు ప్రణీత్. అలాగే నిన్న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. అఫ్కోర్స్ తర్వాత కుమారస్వామి వాళ్ళను బుజ్జగించడము ఇటువైపు రావడం జరిగింది. అయితే జేడీఎస్ నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒక దాటిపై ఉంచడం, వాళ్ళందరినీ మద్దతుగా ఉంచుకోవడం అనేది కొంత ఇబ్బందికరంగా మారుతోంది జేడీఎస్ కు అనే పరిస్థితి ఉంది. సో అలాంటి పరిస్థితులు ఇవాళ ఏమైనా కనబడుతున్నాయా, లేకపోతే పూర్తి స్థాయిలో ఇంకా పర్వాలేదు అందరూ మద్దతు ఇస్తారు అనే పొజిషన్ ఏమైనా కనబడుతుందా? ప్రస్తుతానికైతే ఈ రోజు విశ్వాస పరీక్ష వరకు మాత్రం 117 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ జేడీఎస్ కూటమితోనే ఉన్నారు. అయితే లింగాయతుల విషయానికి వచ్చేసరికి 18 మంది లింగాయత్ ఎమ్మెల్యేలు ఉన్నారు. తమకు ముఖ్యమంత్రి పదవి రాలేదు కాబట్టి బీజేపీ యడ్యూరప్ప ఎవరైతే లింగాయత్ వర్గానికి చెందినవారు, సో ఇప్పుడు లింగాయత్ సామాజిక వర్గానికి న్యాయం చేయాలి, లింగాయత్ సామాజిక వర్గానికి డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వాలనేది లింగాయత్ మహాసభ డిమాండ్ చేస్తుంది. అటు మైనార్టీల నుంచి వెళ్ళి రోషన్ బేగ్ ఎమ్మెల్యే 7 ఎమ్మెల్యేగా గెలుపొందారు, అతనికి కూడా డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వాలని మొన్నటి వరకు డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చారు. చివరి నిమిషంలో సామాజిక సమీకరణలో భాగంగా దళిత అభ్యర్థిగా ఉన్న దళిత నేతగా ఉన్న పరమేశ్వర్ను ఆ డిప్యూటీ సీఎం పోస్టు భరించింది. పరమేశ్వర్ ఒక కీలక నేత, ఇంతకు ముందుకు ముఖ్యమంత్రి రేసులో ఉన్నప్పటికీ ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో అప్పుడు సిద్ధిరామయ్యను ముఖ్యమంత్రి పదవి భరించింది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చాలా సామాజిక సమీకరణను దృష్టిలో పెట్టుకొని పరమేశ్వర్ను డిప్యూటీ సీఎంగా నియమించడం జరిగింది. ఇక డీకే శివకుమార్ను కూడా డిప్యూటీ సీఎం పోస్టుకు నియమించవచ్చు. అయితే అక్కడ సేమ్ కుమారస్వామి ఒకే సామాజిక వర్గానికి, ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఇతనికి అవకాశం ఇవ్వలేకపోయారు. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్కు ఏ విధంగా న్యాయం చేస్తారనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చూస్తుంది. అతను మాత్రం పీసీసీ చీఫ్ పదవి ఇస్తే కాస్త మెత్తబడతాడు, లేకపోతే మాత్రం ఖచ్చితంగా రివోల్ట్ జరిగే అవకాశం కనబడుతుంది. అదన్నీ కూడా రాబోయే ఈ బలపరీక్ష నెగ్గినప్పటికీ కూడా ఈ కూటమి 5 పాటు ఉంటుందా ఉండదే మాత్రం వేచి చూడాలి. ఎందుకంటే పరమేశ్వర్ నిన్న చాలా కీలక వ్యాఖ్యలు చేశారు, 5 పాటు కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉంటాడా ఉండదా అనేది ఇంకా చెప్పలేము. ఇది చర్చల్లో భాగంగా తేలుతుంది. ఇప్పటికైతే విశ్వాస పరీక్ష మీదే మా యొక్క కాన్సన్ట్రేషన్ ఉంది. ఆ తర్వాత 30 జేడీఎస్, 30 కాంగ్రెస్ గా పంచుకుంటారా, లేకపోతే 5 పాటు జేడీఎస్కే తాము మద్దతు ఇస్తామా అనేది మాత్రం భవిష్యత్తులో రెండు పార్టీల అధినేతలు కూర్చున్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తారని నిన్ననే పరమేశ్వర్ చెప్పడం జరిగింది. అయితే కుమారస్వామి మాత్రం ఖచ్చితంగా అటువంటి చర్చలేమి ఇప్పటి వరకు జరగలేదు, తానే పూర్తి స్థాయిగా ముఖ్యమంత్రిగా ఉంటాననే ధీమాను కుమారస్వామి వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు విశ్వాస పరీక్ష నెగ్గిన తర్వాత రేపటి నుంచి ఇక పోర్ట్ఫోలియో విషయంలో కూడా చాలా మార్గం 12:30 విశ్వాస పరీక్ష జరగనుంది. అయితే కాంగ్రెస్ వ్యక్తే స్పీకర్ అయ్యున్న నేపథ్యంలో కేవలం ఈ ప్రాసెస్ ఎలా జరగనుంది అంటే ఎక్కువ మద్దతు ఎలాగో ఉంది కాబట్టి మూజువానీ ఓటుతో సరిపెడతారా, లేకపోతే డివిజన్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుందా, డివిజన్ అనేది కంపల్సరీయా, ఎలా ఉంటుంది? అంటే స్పీకర్ ఎన్నిక సందర్భంగా ప్రొటెం స్పీకర్ గా ఉన్నటువంటి కేజీ బోపయ్య ఇద్దరు స్పీకర్ అభ్యర్థులకు సంబంధించి ఓటింగ్ నిర్వహిస్తారు. స్పీకర్ ఎన్నిక ఖచ్చితంగా అభ్యర్థులు చెయ్యెత్తి ఓటు వేయాల్సి ఉంటుంది. ఆ బలాబలాలను కూడా లెక్కిస్తారు. ఆ తర్వాత 111 మ్యాజిక్ ఫిగర్ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళు స్పీకర్ గా నియమితులవుతారు. అదే విశ్వాస పరీక్ష సందర్భంగా ఉంటుంది. ఒకవేళ స్పీకర్ ఎన్నిక
తోనే బలం నిరూపితం అవుతుంది కాబట్టి వాయిస్ ఓటు ద్వారా ఈ ప్రభుత్వం విశ్వాస పరీక్షలు నెగ్గిందని స్పీకర్ చెప్పవచ్చు. ఒకవేళ ప్రతిపక్ష పార్టీ డివిజన్ కనుక పట్టుబట్టినట్టయితే అప్పుడు డివిజన్ ఓటింగ్ నిర్వహిస్తారు. అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కనుక కాంగ్రెస్ జేడీఎస్ 117 మంది చేస్తే విశ్వాస పరీక్షలు కుమారస్వామి నెగ్గినట్టుగా ఉంటుంది. ఈ ప్రక్రియ 12:15 నుంచి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత స్పీకర్, తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అవుతుంది. ఈ రెండు తర్వాత విశ్వాస పరీక్ష ఉంటుంది. విశ్వాస పరీక్ష ఎన్నిక తర్వాత సభ వాయిదా పడుతుంది. ఆ తర్వాత 29 మళ్ళీ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇప్పటికే కాంగ్రెస్ 22 జేడీఎస్ 12గా ఉండేట్టుగా ఒక కాంబినేషన్ రూపొందించుకున్నారు. సో ఈ వీటికి సంబంధించిన మంత్రివర్గ కూర్పు కూడా రేపటి నుంచి వాళ్ళ చర్చల్లో భాగంగా ఉంటుంది. 29 మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉండబోతుంది ప్రణీత్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మార్గం ఫర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్.